రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత నెల 20వ తారీఖు నాడు 6 సంవత్సరాల ఎస్టీ సామాజిక వర్గాన్ని సంబంధించినటువంటి శ్రీనిత అనే అమ్మాయిని టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేసిన విషయం ఆ సంఘటన జరిగింది దారుణమైన సంఘటన దుర్మార్గమైన సంఘటన చివరి గడియలో ఇలా పాప ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది చాలా పెద్ద సంఘటన దుర్మార్గమైన సంఘటన వెంటనే స్థానికంగా ఉన్నటి ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడ వెళ్లి ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించలే చిన్న పసిపాప అభంశుభం లేని పాప ఒక పేద వర్గానికి సంబంధించిన చిన్న పాప ఆ పిల్ల యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇలా రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఆందోళన చేస్తే తప్ప అత్యాచారం చేసినా హత్య చేసినా దోపిడీ చేసినా దొంగతనం చేసినా పట్టించుకునే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో లేదు అయినప్పటికీ కూడా ఈ పెద్ద సంఘటనను ఒక చిన్న ఇష్యూగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు వెంటనే నిందితుని కాపాడే ప్రయత్నం చేయడము నిందితుడు తిరిగి అమ్మాయి యొక్క పేరెంట్స్ మీద దాడి చేయడము ప్రజలు తంతరని చెప్పి మెల్లంగా నిందితుని కాపాడే ప్రయత్నం చేస్తే తప్ప కనీసము ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ పాపను రక్షించాలనే సోయిలో ప్రభుత్వం లేదు చివరకు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే కూడా ఆసుపత్రి డాక్టర్లు ట్రీట్మెంట్ అని సిద్ధం ఉన్నప్పుడు కూడా సీఎం ఆఫీస్ ఒత్తిడి అక్కడ మంత్రి ఒత్తిడి ట్రీట్మెంట్ చేయకండి వెంటనే ఇంటికి పంపండి పోలీస్ బందోబస్తు మధ్య చిన్న పాపను ట్రీట్మెంట్ చేయించకుండా ఇంట్లో దించారంటే ప్రభుత్వం ఏం కావాలనుకుంటుంది ఏం కోరుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది సంఘటన జరిగింది అయిపోయింది కనీసం పాప యొక్క ప్రాణాలు కాపాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు అంటే పాప ప్రాణాలు కాపాడితే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది ప్రజలు జమ అవుతారట రావా ప్రజా పబ్లిక్ రారా రావచ్చా పబ్లిక్ నువ్వు వేసే మీ పార్టీ నాయకులు చేసే దుర్మార్గాలకు పబ్లిక్ తన్నకుంటే ఇష్టపడతారా నువ్వు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనేసుకోవచ్చు లైసెన్స్డ్ గుండాలుగా మారారు ఉండబెట్టాలి టీవీలలో బ్రేకింగ్ రావాలి పేపర్లో హెడ్లైన్స్ రావాలి అదే పెద్ద సంఘటన ముఖ్యమంత్రి అప్పుడే స్పందిస్తాడు అప్పుడే స్పందించి దాని మీద మాత్రమే తెలుసుకుంటాడు ఈ పేపర్లో రాలే కదా ఎక్కువ రాలే కదా టీవీలో ఎక్కువ బ్రేకింగ్ రాలి చిన్న పాప కదా చిన్న పేద పాప ఏమైతే వాళ్ళకేంది అక్కడ మంత్రి ఓ యువరాజు కాబోయే ముఖ్యమంత్రి అదే ప్రాంతంలో ఉంటాడు స్పందించాడు అక్కడ ఎమ్మెల్యే జర్మన్ ఉంటాడా జపాన్ ఉంటాడా లండన్ ఉంటాడా అమెరికా ఉంటాడు ఇక్కడ ఉంటాడు పాకిస్తాన్ ఉంటాడా బంగ్లాదేశ్ ఉంటాడు ఆయనకే తెలియదు ఇలా ప్రజలు కష్టాలన్నప్పుడు కనీసం స్పందించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది దాన్ని విస్మరించి ఇలా పేదలు ఉసురు పోసుకోవడం మంచి పద్ధతి కాదు వెంటనే కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలి ఏదో సస్పెండ్ చేస్తామని చెప్పి కాదు ప్రభుత్వం మీది పాలకులు మీరు అధికారం ఉన్నది మీరు నిందితులు కొమ్ము కాసేది మీరు నిందితులను కాపాడేది మీరు కాబట్టి వెంటనే నిందితుల మీద కఠిన చర్య తీసుకోవాలి ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది భారతీయ జనతా పార్టీగా మేము చేయాల్సినటువంటి సహకారం చేస్తున్నాం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం స్పందించాల్సిన వ్యక్తులు స్పందించాలి చాలా పసిపాప చిన్న నిరుపేద కుటుంబానికి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన తండాలు ఉన్నటువంటి పాప వాళ్ళ కుటుంబం ఇలా తల్లి ఏడుస్తూ ఉన్నది తల్లి కానీ ఇప్పటికైనా స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది తప్పకుండా ఈ విషయంలో స్పందించకుండా ఏం చేయాలో చేస్తాం